మమ్మల్ని సంకనాకించినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేసినా పర్వాలేదు, ఏం చేసేసినా పర్లేదు, వాడి మీద కక్ష తీర్చుకుంటే మేము ఇక్కడ ఎగురుతాం. దానివల్ల రాష్ట్రానికి ఆర్థిక లాభాలు వస్తాయి, భవిష్యత్తు చాలా బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది కదా. ఇలాంటి గవర్నమెంట్లో ఉంటున్నందుకు సిగ్గుపడుతున్నాం, అంతకుమించి భయపడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల గురించి ఏ కోసానా పట్టించుకొని వ్యక్తివి నువ్వు, సొంత కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదు, ఇంకా ప్రజల వరకు నువ్వు పట్టించుకుంటావనే ఏ కోసానా మాకు నమ్మకం కూడా లేదు. ఈరోజు అలాంటి వ్యక్తి కేవలం కక్ష సాధింపు కోసం నువ్వు కోవిడ్ని వాడుకుంటున్నావు అంతే. కోవిడ్ని, హాలిడేస్ని కక్ష సాధింపు కోసం, అంటే నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి, నువ్వు 16 నెలలు చెప్పకూడదు తిన్నావు కాబట్టి. కాబట్టి లీడర్లు, నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న లీడర్లందరినీ జైలుకి పంపించాలని ఏమైనా కంకణం కట్టుకున్నావేమో. ఎవరిని అరెస్ట్ చేస్తేనే ఎవరికి నొప్పి రాదు. అరెస్టులు చేసే మీద పెట్టే శ్రద్ధ రాష్ట్రంలో పరిపాలించడం పైన ఎందుకు పెట్టట్లేదు? ఇంకొకడు వచ్చి అడ్డమైన కూతలు కూసి సార్ని మెడిసిన్ ఇప్పించమంటాడు, వ్యాక్సిన్ ఇప్పించమంటాడు. మరి మీరు ఎందుకు, ఎందుకోసం వచ్చారు? ఎందుకోసం మేము అధికారం కావాలని అడిగారు? చక్కభజన చేసుకోవడానిక? ఎందుకోసం 151 మంది సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు? చక్కభజన చేసుకోవడానిక? ఎందుకోసం సీఎం అయ్యావు? పబ్జి ఆడుకోవడానిక? ఒక పక్కన స్టేట్ ఇంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉంది అన్నప్పుడు ఇక్కడ ఎవ్వడూ నష్టపడు. జగన్మోహన్ రెడ్డి తన గొయ్యని తనే మంచిగా తవ్వుకుంటున్నాడు అంతే. తన క్రూరత్వాన్ని, తన ఫ్యాక్షనిజం నేపథ్యాన్ని, పూర్తిగా తన కుల అహంకారాన్ని, తన పైశాచికత్వాన్ని ఎదుటి వాళ్లపై ఎలా పగ తీర్చుకోవాలనే దాన్ని పూర్తిగా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు అంతే. అమ్మా మహాతల్లి, నిన్ను ఏ పార్టీ అని నువ్వు చెప్పుకుంటున్నావో ఆ పార్టీలో మేము ఎంక్వైరీ చేస్తే నీకు పార్టీకి సంబంధం లేదో, అమ్మాయిని మేము ఎప్పుడో దూరం పెట్టేసామండి, మేము ఫోన్లు చేసి కూడా వార్నింగ్లు ఇచ్చాం, నువ్వు మా పార్టీ గురించి మాట్లాడకు అని చెప్పేసి చెప్పాము అని చెప్పేసి చెప్తున్నా గానీ, ప్రజలకి పబ్లిసిటీ కోసం నువ్వు ఇంకా టీడీపీలో ఉన్నట్టు నువ్వు యాక్ట్ చేసుకుంటున్నావు, కానీ టీడీపీకి నీకు ఏ సంబంధం లేదని చెప్పి మీ వాళ్లే మా వాళ్ళకి చెప్పారు, ఆల్రెడీ నీ గురించి ఎంక్వైరీ చేశాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నువ్వు నీ ఇష్టానికి ఇప్పుడు కనీసం ఏదైనా నువ్వు పార్టీలో ఉన్నావు అనుకో, ఆ పార్టీ అయినా నిన్ను కాపాడుతుంది. నువ్వు నీ పార్టీలో లేకపోకుండా, ఏమీ లేకపోకుండా, నీకేదో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు, అంటే రఘురామకృష్ణరాజుకి స్క్రిప్ట్స్ రాసిస్తున్నట్టు, నీకు కూడా ఏదో ఎవరో స్క్రిప్ట్స్ రాస్తున్నారో, మరి నువ్వు రాసుకుంటున్నావో తెలియదు. కానీ పోనీ, మనం ఏమైనా మంచోళ్ళం అయి ఉండి, మనం ఏమైనా త్యాగాలు చేసి, మనం ఏమైనా ఉద్యమాలు చేసి, మనం ఏదైనా ఇదేంటి ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉంటే, లేదా సామాన్య మహిళగా కూడా నీకేమైనా ఇదేంటి నీకు మంచి బుద్ధి ఉండుంటే కూడా ఐ కుడ్ హ్యావ్ రెస్పెక్ట్ యూ. నాకు ఈరోజు ఒక కంప్లైంట్ వచ్చింది, అంటే మా వాళ్ళందరూ అన్నారు ఏ దాని గురించి మాట్లాడేది ఏంటి మేడం, అదండి ఇదండి అని చెప్పేసి అలా అన్నారు. బట్ కానీ నేను మాట్లాడాలని అనుకున్నాను. నువ్వు కొంచెం ఎక్కువగా ఓవర్గా వెళ్తున్నావు, ఆ ఓవర్ కొంచెం తగ్గించుకో, ఆ స్పీడ్ కొంచెం బ్రేక్లు వేసుకో. నువ్వు నీకేమన్నా విధి విధానాలు నచ్చలేదా, నీకు టీకాలు అంటున్నావు, కరోనా అంటున్నావు, దాని గురించి మాట్లాడు, మేమేం వ్యతిరేకించాం. కానీ నువ్వు అసలు ఇదేంటి చెప్తున్నాను కదా, కొన్ని కొన్ని ఇమిటేషన్స్, కొన్ని కొన్ని వెక్కిరింపులు, కొన్ని కొన్ని పర్సనల్ గా తీసుకోవడం, ఇవన్నీ తీసుకోవడం మానేసి నీకు టీడీపీకి అసలు సంబంధమే లేదు. నువ్వు ఆ పాయింట్ ఒకటి చాలా చాలా బాగా గుర్తుపెట్టుకో. అండ్ ఆల్సో నువ్వు ఏంటో ఒక పాపవి వీడియోస్ ఏవో రిలీజ్ చేసేవంట, అదొక కంప్లైంట్ ఉంది. ఆడదానివేనా నువ్వు? ఏమ్మా ఆడదానివే కదా, అంటే నేను నిన్ను తిడుతున్నాను అనుకో, నువ్వు చేసిన పెంట పనులు అలా ఉన్నాయి. సాటి ఆడపిల్లల వీడియోసే మనం బయటపెడతాం, సిగ్గులేదా నీకు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఏంటిది నువ్వు? అంతకు ముందు నువ్వు ఒక స్కూల్లో జాబ్ చేసుకునేదాను అంట చక్కగా, ఆ స్కూల్ కొనుక్కున్న వాళ్ళ ఆవిడ వాళ్ళ హస్బెండ్తోనే నీవు రిలేషన్ పెట్టుకున్నావు, అది కూడా వదిలేయి. మీ కింద అపార్ట్మెంట్ కింద ఉన్న వాళ్ళతో నువ్వు రిలేషన్ పెట్టుకున్నావు, అది కూడా వదిలేయి. నేను నీ రిలేషన్షిప్స్, నీకు అన్ని విధాలుగా హక్కులు ఉన్నాయి, నువ్వు ఏ రిలేషన్షిప్స్ అయినా పెట్టుకో, కానీ పాపం ఇదేంటి వాళ్ళిద్దరికి, ఇద్దరు పిల్లలు రోడ్డు మీద అయిపోయేలా అయిపోయింది కదమ్మా. ఆ బుజ్జీనో బజ్జీనో ఆయనకేమో టాబ్లెట్స్ వేసి చంపామంట,
ఏంది ఏంది చంపేస్తావు వీడియోలు రిలీజ్ చేస్తావు కాపురాలు జడగొట్టేస్తావు అమ్మాయిలు బెదిరిస్తావు ఏం రౌడీజం చేస్తున్నావా నువ్వు నీది విజయవాడ అయితే నాది విజయవాడే నేను పుట్టింది అంతా నేను ఇదేంటి ఈస్ట్ గోదావరి అయినా మా రూట్స్ ఈస్ట్ గోదావరి అయినా నేను పెరిగిందంతా విజయవాడే విజయవాడ అంటే రౌడీ అని అని అనుకుంటున్నావా అది ఎప్పుడో అంతమైపోయింది ఎప్పుడో ఆ కాలంలోనే అయిపోయింది అదంతా ఈ కాలంలో ఎవరు లేరు ఎవరి పనులు చేసుకుంటున్నారు కులాన్ని అడ్డం పెట్టుకుని నాటకాలు చేస్తున్నావు నువ్వు కులాన్ని రెచ్చగొడుతున్నావు నువ్వు జగన్ గారి గురించి మాట్లాడే అంత పెద్దదాని అయిపోయావు ఎక్కడో వైజాగ్ లో పారిపోయి ఉంటున్నావు అంటే నువ్వు చేసిన పెంట కార్యక్రమాలన్నీ తెలిసి నువ్వు నిజాలు ప్రచారం చేయి తప్పులేదు క్వశ్చన్ అడుగు ప్రభుత్వాన్ని పదే పదే చెప్తున్నావు నువ్వు తప్పులేదు కానీ పర్సనల్ గా రెడ్డీస్ 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 ఏందమ్మా నువ్వు ఏంది నువ్వు చేసే టిక్ టాక్ కార్యక్రమాలు నువ్వు చేసే అన్ని నువ్వు నీకు ఇవన్నీ నచ్చకేనంట కదా మీ వాళ్ళు ఇదేంటి టీడీపీ వాళ్ళు నేను దూరం పెట్టింది ఈ రోజు నువ్వు పత్తిత్తులాగా పతివ్రత లాగా పతివ్రత కబుర్లు చెప్పుకుంటూ నువ్వు ఆల్రెడీ ముందున్న మొగుడేమో ఆల్మోస్ట్ చావుల దాకా తీసుకెళ్లిపోయి వాణ్ణి సత్యాంత సిచ్యువేషన్ లోకి తీసుకొచ్చి వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసి వద్దు నేను నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే అసలు బో బాబోయ్ దరిద్రం అందరూ అనుకుంటారు ఇదేంటి అబ్బాయిలు పాపం నీచులు నికృష్టులు చెండాళ్ళు అబ్బాయిల వల్లనే అమ్మాయిలు జీవితాలు నాశనం అయిపోతాయి అని అనుకుంటాం కానీ నీలాంటి రత్నాలు జాతి రత్నాలు బాబోయ్ మామూలుగా లేవు.